Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పాలిటిక్స్ సెట్ చేస్తున్న జగన్, ఇది జరిగితే దేశం మొత్తానికి ఆదర్శం. నేను ట్రెండ్ సెట్టర్ని కాదు క్రియేటర్ని అని వైఎస్ జగన్ అంటున్నారు. అది నిజం కూడా. ఆయన మాదిరిగా రాజకీయాల్లో రాణించిన వారు లేరు. ఒకే ఒక్కడిగా ముందుకు వచ్చి ఈరోజు ఏపీని మొత్తం వైసీపీతో నింపేసిన జగన్ సరిసాటి లీడర్ వర్తమానంలో లేరనే చెప్పాలి. పంచాయతీ వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ దాకా ఫ్యాన్ గిరున తిరిగేస్తోంది. ఏపీలో రెండో పార్టీకి నో ఛాన్స్ అన్న బోర్డుని పెట్టి మరీ రాజకీయ రచ్చ చేస్తున్నారు జగన్. ఇవన్నీ పక్కన పెడితే జగన్ 2.5 ఏళ్ల పాలనలో అవినీతి అన్న మాట లేకుండా చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఆయన మీద ఎన్నో ఆరోపణలు, విపక్షాలు చేస్తున్నా అవినీతి అన్న నింద మాత్రం వేయలేకపోతున్నాయి. దానికి ఆధారాలు కూడా ఎక్కడా లేవు. జగన్ నుంచి నేరుగా లబ్ధిదారుల అకౌంట్లోకే నగదు బదిలీ జరగడం వల్ల మధ్య దళారీలు ఎవరూ లేరు. దాంతో ఏపీలో సంక్షేమం క్షేమంగా సాగుతోంది. అలాగే ఇతర కార్యక్రమాలన్నీ కూడా జగన్ పర్యవేక్షణలోనే సాగుతున్నాయి. ఇక పాలనాపరమైన అవినీతిని బాగా అదుపు చేసిన జగన్ రాజకీయ అవినీతికి కూడా ఫుల్ స్టాప్ పెట్టాలని అనుకుంటున్నారట. అదెలా అంటే, ఎన్నికలలో కోట్లకు కోట్లు డబ్బులు కుమ్మరించి గెలవడం, ఆ మీదట విచ్చలవిడిగా సంపాదించడం, ఇలా ఒక రకమైన విషచక్రంలో రాజకీయం పడి నలుగుతోంది. ఎందుకు రాజకీయ అవినీతి సాగుతోంది అంటే, జనాల నుంచి ఓటుకు నోట్లు ఇచ్చి కొంటున్నారు కాబట్టి అన్న సింపుల్ ఆన్సర్ వస్తోంది. మరి దానిని మొదట్లోనే తుంచేస్తే రాజకీయంగా కొంత ప్రక్షాళన జరుగుతుంది కదా అన్న వినూత్న ఆలోచన జగన్లో ఉంది. నిజానికి వైసీపీ నేతలు కూడా 2019 ఎన్నికలలో బాగా ఖర్చు పెట్టారన్న ప్రచారం ఉంది. కానీ లోకల్ బాడీ ఎన్నికలు వచ్చేసరికి మాత్రం ఈ ఖర్చులను జగన్ బాగా తగ్గించగలిగారు. దానికి ఆయన పార్టీ నేతలకిచ్చిన సందేశం భరోసా ఏంటి అంటే, మనం ప్రజలకు ఎన్నడూ కనీ వినే ఎరిగిన విధంగా పథకాలు అమలు చేస్తున్నాం కాబట్టి వారికి ప్రత్యేకంగా డబ్బులు ఎందుకు పంచడం అన్న లాజిక్ పాయింట్తో వెనక తగ్గేలా చేశారు. ఇక ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో కూడా జగన్ తమ పార్టీ నేతలకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ఒక్క రూపాయి కూడా ఓట్ల కోసం ఖర్చు చేయవద్దు అన్నదే ఆ ఆదేశం. దాంతో టీడీపీ కూడా నాడు సంతోషించింది. అధికార పార్టీయే ఇలా ఉండడంతో ఆ పార్టీ కూడా ఖర్చు చేయలేదు. దాంతో తిరుపతి ఉప ఎన్నిక ఒక విధంగా క్లీన్గానే సాగింది. ఇక ఇప్పుడు బద్వేలు ఉప ఎన్నిక ఉంది. అది కూడా జగన్ సొంత జిల్లాలో జరుగుతోంది. మరి అక్కడ ఎలా అంటే, సేమ్ టు సేమ్ తిరుపతి బైపోల్ లాగానే అంటున్నారట జగన్. ఒక పైసా కూడా తీయవద్దు, ప్రభుత్వం 2.5 ఏళ్లుగా ఏం చేసింది అన్నదే జనాలకు చెప్పండి. ఆ విధంగానే ప్రచారం చేయండి, మంచి రిజల్ట్ వస్తుందని నేతలకు జగన్ దిశానిర్దేశం చేశారట. వైసీపీ నుంచి ఈ రకమైన వైఖరి ఉండడాన్ని అక్కడ పోటీలో ఉన్న ప్రతిపక్షాలు కూడా స్వాగతిస్తున్నాయట. నిజానికి అధికారంలో ఉన్న పార్టీ ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు చేయగలదు. దాంతో పోటీ పడే సత్తా విపక్షాలకు అసలు ఉండదు. జగన్ నిర్ణయంతో తమనెత్తిన పాలు పోసారని వారు మనసులో భావిస్తున్నారట. అయితే జగన్ ఈ రకంగా ఆలోచించడం వెనుక మరో వ్యూహం కూడా ఉంది అంటున్నారు. 2024 ఎన్నికల వేళ తన పథకాలకు ఓట్లు వస్తాయా రావా, ఎన్నికలలో డబ్బులు పంచకుండా క్లీన్గా నీట్గా వ్యవహరిస్తే వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ చూసేందుకే జగన్ తిరుపతి బద్వేల్ ఉప ఎన్నికలు అన్నవి ప్రయోగాత్మకంగా ఎంచుకున్నారా అంటున్నారు. మొత్తానికి చూస్తే జగన్ రాజకీయాల్లో ఎంతో కొంత అవినీతి లేని విధానం తీసుకురావాలని అనుకుంటున్నారు. ఆ విషయంలో ఆయన విజయం సాధిస్తే మాత్రం రానున్న రోజుల్లో ఏపీలోనే కాదు దేశంలోనూ ఎంతో కొంత నీట్ క్లీన్ పాలిటిక్స్కి దారి చూపించినట్లు అవుతుంది అని మేధావులు కూడా అంటున్నారు.